మెదక్ జిల్లా రామాయంపేటలో కరోనా కలకలం రేగింది. హైదరాబాద్లో ఓ విందుకు వెళ్లి వచ్చిన బట్టల వ్యాపారికి కరోనా సోకడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రామాయంపేటలో తాజాగా ఓ బట్టల వ్యాపారికి కరోనా వ్యాధి పాజిటివ్ రావడంతో హైదరాబాద్లో వైద్యం పొందుతున్నాడు. విషయం తెలిసిన అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ బట్టల వ్యాపారం షాపు దగ్గర ఇంటి వద్ద బారికేడ్లు కట్టారు. ఆ వ్యాపారి ఇంట్లో ఉన్న వ్యక్తులను హోం క్వారంటైన్లో ఉండాలని సూచించారు. చుట్టుపక్కల వారు బయటకు రావద్దని, అవసరమైతేనే ఒక్కరు రావాలని అధికారులు ప్రజలకు సూచించారు. రామాయంపేట పట్టణమంతా అలర్ట్ చేశారు. షాపును మూసివేసి సోడియం హైపోక్లోరైడ్ పిచికారీ చేశారు. బ్లీచింగ్ పౌడర్ చల్లారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని, ఇళ్లలోనే ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని అధికారులు సూచించారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యాపారి ఇంటిలోని వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు. హోం క్వారంటైన్ ముద్రలు వేశారు. కేర్ఫుల్ అమ్మా, మీరు కూడా అమ్మా, మీరు చేస్తున్న సర్వీస్ మీ దేవుళ్ళు తర్వాత మళ్ళీ ఎలా కిషన్ నా పక్క జరిగి ప్రసాద్, దీనికి ఏకైక మార్గం ఒకటే ఏంటంటే ప్రికాషన్స్ తీసుకోవడం. ప్రికాషన్స్ తీసుకుంటూ బయట తిరగడమా, ఇంట్లో ఉండడమా, ఏం చేయాలనేది అది మన చేతుల్లోనే ఉంది. అది రానివ్వకుండా చూసుకోవాలన్నా మన బాధ్యత మన చేతుల్లో ఉంది. కాబట్టి ఎవరికి వారుగా, ఎవరందరూ వారు కానీ, ఎవరి ఫ్యామిలీకి సంబంధించి వారే స్వయంగా నియంత్రణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవసరం ఉంటేనే బయటకు వెళ్ళాలి, పని ఉంటేనే బయటకు వెళ్ళాలి. ఒకవేళ బయటకు వెళ్తే మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, మాస్క్ తప్పనిసరిగా వాడాలి, శానిటైజేషన్ వాడాలి, చేతులు కడుక్కోవడము, సబ్బుతో చేతులు కడుక్కోవడము, ఇంకేదైనా శానిటైజర్తో చేతులు కడుక్కోవడము, మాస్క్ ధరించడము, ఇవే ఉన్నాయి మన దగ్గర. మన ముందర ఉన్న మార్గాలు ఏంటంటే కాలు ఇవే కనిపిస్తున్నాయి, మాస్కులు, శానిటైజరు, సామాజిక దూరం, బయటకు వెళ్తే మనిషికి మనిషికి కలవకుండా ఉండడం. ఎందుకంటే ఇది వచ్చేది తుంపర్ల ద్వారా, మనిషికి మనిషి చేతులు చేతులు కలపడం ద్వారా ఒక మనిషి నుంచి ఒక మనిషికి వస్తుంది. ఇవాళ మనకు ఈ ఏరియాలో ఒక పాజిటివ్ వచ్చింది కాబట్టి పెద్ద ఎఫెక్ట్ అంటే బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా అందరూ చెప్పేది అంటే గలిలో ఉన్న అందరూ, ప్రజలందరూ కూడా చెప్పేది అంటే అయ్యో వచ్చింది వచ్చింది అనకుండా ఏం చేస్తే బాగుంటుంది అని ఒకదాని గురించి ఆలోచిస్తే బాగుంటుంది. అందరూ కూడా అదే ఆలోచన చేయాలి, కేర్ తీసుకుంటే ఆ వచ్చేదాన్ని. రామాయపేట పట్టణంలో 12వ వార్డులో కూర సురేష్ అని కరోనా పాజిటివ్ వచ్చింది. దానికోసం వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి సిఏ గారు, ఎస్ఐ గారు, ఎంఆర్ఓ గారు, మా కౌన్సిలర్స్ అందరం కూడా వచ్చి ఇది ఈ హౌస్ను క్వారంటైన్ చేసినాం. ఈ 4 సైడ్లో దిగ్బంధించి వీళ్లకు, ఈ గల్లీ వాళ్లకు
ఇంట్లో నుంచి బయటకు వెళ్ళొద్దని చెప్పేస్తున్నాం. 7 డేస్ వరకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు బయటకు వెళ్ళకుండా చూస్తాం. దయచేసి అందరూ కూడా గమనించండి, దీనికి భయపడే అవసరం లేదు. సామాజిక దూరం పాటించి ఖచ్చితంగా అందరం పాటిస్తే అది దాన్ని ప్రాణదోలవచ్చు, దాని గురించి భయపడొద్దని చెప్పేసి తెలియజేస్తున్నాం. మన రామాయణపేటలో మన ఢిల్లీ సంజయ్ అని చెప్పేసి మన కొడుకు సురేష్ అతనికి పాజిటివ్ అని తెలిసింది. ఎందుకంటే మనకి ఫస్ట్ రామాయణపేటలో మొదటి కేసు ఇది. అందరము చాలా జాగ్రత్తగా ఉండాలి, రామాయణపేట ప్రజలందరూ కూడా. ఎందుకంటే వాళ్ళ ఇల్లు మన గల్లీలో సర్కిల్లో ఉంది కాబట్టి 4 సైడ్లో కూడా 1 కిలోమీటర్ దూరంలో కూడా మూసివేయడం జరిగింది. ఎవరిని కూడా ఇక్కడికి రానియడం లేదు. ఇంకోటి మన కిరాణా షాపులో వర్తక సంఘం అందరికీ కూడా, మన మిగతా జనరల్ స్టోర్స్ వాళ్ళకు కూడా తెలియపరిచేది ఏంటంటే, మనం ఇన్ని రోజులు జాగ్రత్తగా ఉన్నాము, జాగ్రత్తలు పాటించినాము, ఈ ఒక్క వారం రోజుల్లో మనం అందరము బయట తిరిగే వరకల్లా మనకి రామాయణపేటలో ఒక కేసు నమోదైంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు కూడా ఏ వస్తువుకి వచ్చినా దూరం నుండే ఇవ్వాలి, అందరు రౌండ్స్ తీసుకొని దూరం దూరం నిలవడాలి అని చెప్పేసి వాళ్ళందరినీ కోరుతున్నాను. మనము ఇండ్లలో ఉండే వాళ్ళం కూడా మరి మరీ అత్యవసరం అనుకుంటే తప్ప బయటకు రావద్దు. ఎందుకంటే ఇది ఏదో తింటేనే చేస్తేనే వచ్చేది కాదు ఈ కరోనా. మనకు ముట్టుకుంటేనే కరోనా వచ్చేది, ఎవరు ముట్టుకురు ఏందనేది కూడా మనకి తెలియదు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తలు, మన ప్రాణం మనం కాపాడుకోవాలనేది ప్రతి ఒక్కరికి రావాలి. వస్తే కనుక మనము బయట తిరగకుండా జాగ్రత్త పడతాము. చిన్నపిల్లలను కానీ పెద్ద మనుషులు 60 సంవత్సరాలు పైన పడిన వాళ్ళు కూడా అసలే బయటకు రావద్దు. ఎంత అవసరం ఉన్నా కానీ బయటకు రావద్దు. ఏదో జలుబు చేసినా కానీ కొంచెం ఆవిరి పట్టుకొని వేడి నీళ్ళు అట్లాంటివి తాగితే కనుక మనము దాని దరిదాపులో కూడా రానియకుండా అవుతాము. ప్రతి ఒక్కరికి నేను విన్నవించుకునేది ఏంటంటే, రామాయణపేట ప్రజలకు, మాతో అన్నతమ్ములకు, అక్క చెల్లెలకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ చైతన్యం. వాళ్ళ కాంటాక్ట్లో వాళ్ళ దగ్గరికి సంబంధించిన వాళ్ళ షాప్ వచ్చిన వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసినాము. ఆ ఏరియా మొత్తము క్వారంటైన్ చేసినాము. ఏరియా మొత్తము కంటైన్మెంట్ జోన్గా ప్రకటించినాము. అక్కడ చుట్టుపక్కల మొత్తము హైపోక్లోరైడ్ ద్రావణాన్ని మొత్తం వాళ్ళు మార్నింగ్ ఆ ఏరియాలో కానీ, తర్వాత వాళ్ళ ఇంటికి సంబంధించిన పరిధిలో దాదాపు 100 మీటర్స్ దూరంలో బారికేడ్స్ ఏర్పాటు చేసి హైపోక్లోరైడ్ ద్రావణాన్ని కూడా మొత్తం ఈరోజు మార్నింగ్ మొత్తం డిస్కవర్ చేసినాము. ఆల్రెడీ తర్వాత ఈ శానిటేషన్కి సంబంధించిన వాళ్ళు కూడా ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ శానిటైజ్ చేయమని చెప్పేసినాము. తర్వాత మన మెడికల్ టీము కూడా వచ్చేసింది. మెడికల్ టీము కూడా అందరికీ హోమ్ క్వారంటైన్ చేసినాము. 14 డేస్ వరకు ఇక్కడ ఎవరు కూడా బయటకు రావద్దని అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసినాము. ఎవరు కూడా అందరినీ క్వారంటైన్ చేసేసినాము. దీనికి సంబంధించిన ఆల్రెడీ ఏరియాకి సంబంధించిన 4 దారులు కూడా ఏరియాను మూసేసి దీన్ని ఏరియాను ఆల్రెడీ క్వారంటైన్ చేసేసినాము, కంటైన్మెంట్ చేసేసినాము. మీరు రామాయపేట ప్రజలందరూ కూడా మేము చెప్పాల్సింది ఏంటంటే, మీరందరూ జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చినప్పుడు కంపల్సరీ మాస్క్ ధరించాలి. వితౌట్ మాస్క్ రాకుండా కంపల్సరీ మాస్క్ ఉంటేనే బయటకు రండి. మాస్క్ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఫైన్ వేస్తాము. దీంట్లో మాస్క్ లేకుండా ఏ ఒక్క వ్యక్తి కూడా బయటకు రావద్దు. మీరు షాపు దగ్గరకు వచ్చినా కూడా, కిరాణా షాప్ దగ్గరకు వచ్చినా, ఇంకా మార్కెట్కి వచ్చినా, ఎక్కడికి వచ్చినా కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. కంపల్సరీ 2 మీటర్లు డిస్టెన్స్ మెయింటైన్ చేసి తీసుకోవాలి. మేము షాపులో ఉన్న ఈ షాపు ఓనర్లకు కూడా మేము చెప్పదలసింది ఏంటంటే, మీ షాపు ముంగట, ప్రతి ఒక్క షాపు ముంగట కూడా కంపల్సరీ ఒక డబ్బా గీసి 2 మీటర్లు డిస్టెన్స్ మెయింటైన్ చేసి వచ్చిన క్యాండిడేట్, మాస్క్ ఉన్న క్యాండిడేట్కే మీరు సమానం ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాము. గ్రామ ప్రజలందరూ కూడా శానిటైజర్స్, ప్రతి షాప్ దగ్గర శానిటైజర్ కూడా పెట్టుకోవాలని మేము కోరుతున్నాము. తర్వాత ప్రజలందరూ కూడా మాస్క్ ధరించి జాగ్రత్తగా ఉండి కరోనా నుండి కరోనాను కాపాడవలసిందిగా కోరుతున్నాము.